పిరికి వాని మదిని బింకమిలాగురా. ఎవడు పిరికితనంగా ఉంటాడు, ఎవడికి నిజంగా ధైర్యం లేదో వాడు పైకి డప్పాలు పలుకుతాడు. కానీ నిజమైన వీరుడు కానీ నిజమైనటువంటి పనితనము కలిగిన వాడు కానీ ఏ డప్పాలు దొరికి కూడా పోడు, మామూలుగా మాట్లాడతాడు సుమా. అందుకే పైకి గొప్పగా ఎవడని చెప్పుకుంటే, పైకి పెద్ద ఏమైనా గంభీరంగా ఉంటే, అయ్యో అసలు చాలా గంభీరుడు, ఆయన భయం లేదనుకుంటానండి, చాలా గంభీరంగా ఉన్నాడు అనుకుంటాడు. కానీ లోపలంతా వాడికి పిరికి ముందే. దీనికి ఉదాహరణ దుర్యోధనుడు అని మర్చిపోకూడదు. పిరికి వారి మదిని బింకమీలాగురా అంటే ఉత్తరణ్ణి కాదు మనం ఉదాహరణగా చెప్పవలసింది. భారత యుద్ధంలో నిజమైన పిరికివాడు దుర్యోధనుడు. అదేమిటండి, దుర్యోధనుడు అంటే మానధనుడు కదా అని, నేను మానధనుణ్ణి, నేను మానధనుణ్ణి తనకు తానే ప్రచారం చేసుకున్నాడు. దుర్యోధనుడు ఎవరు కూడా మానధనుడు అని బయట వాళ్ళు అనలేదు. నేను అభిమానధనుణ్ణి అని తనకు తానే ప్రకటించుకున్నాడు. ధర్మరాజు ఎప్పుడు కూడా నేను అజాడ శత్రువు అనలేదు, లోకమంతా ఆయన అజాడ శత్రువు అంది. ఇలా లోకం చెప్పాలి. ఏంటండి మరీ ఇంతగా చెప్తారు, దుర్యోధనుడు అంటే మహాపౌరుషవంతుడు కదా, అతని పిరికివాడు అంటారేమిటి? ఒక్కసారి భారతాన్ని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది దుర్యోధనుడు ధైర్యం ఎంత ఉందో. ఏమండి, పాండవులు ఆ మైసమ కట్టడం చేత కదా అంత గొప్ప పేరు వచ్చింది. మీరు కూడా అలాంటి సభ గొప్ప భవనం కట్టండి అన్నారు. ఎందుకు అసూయ పడుతున్నారు మీరు పాండవుల యొక్క భవనం చూసి? మీరు కట్టచ్చు కదా, అబ్బబ్బే భవనం ఒకటేనండి. వాళ్ళు బ్రహ్మాండంగా రాజసూయ యాగం చేశారు, ఆ యాగం వల్ల గొప్ప పేరు వచ్చింది వాళ్ళకి, మనం కూడా అలా యాగం చేయాల్సిందే, రండి యాగం చేద్దామన్నారు. నేను యాగం చేస్తా అన్నాడు. పండితులందరూ నిరపించారు. ఎలా చేయరు ఏమిటి అని, ఎలా చేయరు ఏమిటి అంటే, రాజసూయ యాగం అంటే ముందు అందరి రాజుల్ని కూడా జయించి రావాలి. పాండవులు అలా అందరినీ జయించారు. అప్పుడు వారు మీరు ఒకటి అన్నదమ్ములు అనే భావంతో ఉన్నారు కనుక వారు మీకంటే వేరైన వాళ్ళుగా భావించటం లేదు, మీలో ఒకరిగా భావించారు కాబట్టి మీకు వారికి మధ్య యుద్ధం జరగలేదు, యుద్ధం జరగాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ ఇప్పుడు మీరు పాండవుల్ని గెంటేశారు, వాళ్ళని శత్రువులుగా మీరు ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు కనుక మీరు అశ్వమేధ యాగం చేయాల్సి వస్తే వాళ్ళను కూడా జయించాలి అన్నాడు. వాళ్ళతో కూడా యుద్ధం చేయాలి అన్నాడు. పాండవులతో యుద్ధమా? అసలు భీముడితో యుద్ధం చేసి ఎవడన్నా బతుకుతాడా? అర్జునుడితో యుద్ధం చేసి ఎవడన్నా బతుకుతాడా? ఇది జరిగే పని కాదులేండి, అలా వద్దులే, అలా అయితే వద్దు, అలా కుదరదు, ఇంకో మార్గం ఏదైనా చెప్పండి. అయితే ఓ పని చేయవయ్యా, రాజసూయాగం నీకు సరిపోదులే, మొత్తం లోకం అందరూ జయించగలవు కానీ పాండవులు మాత్రం జయించలేమని చెప్తున్నావు కదా, శుభ్రంగా వైష్ణవ యాగం చేసుకో, ఏదో యాగం చేసుకోవని పేరుని వచ్చేస్తుంది అన్నాడు. అందుకని అప్పుడు వైష్ణవ యాగం చేశాడు. ఆ రాజసూయ యాగము, అశ్వమేధ యాగం, అశ్వమేధ యాగము ఇది ఎందుకు చేయలేదు అంటే దీనివల్ల చేయలేదు, పాండవులను జయించలేము అనే పిరికితనం. ఏమో వెడితే యుద్ధం ఇవ్వడం ఎదుడో జరుగుతుంది అనుకోవాలా, అమ్మమ్మో విడితే ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్నాడు. అలాగే భీముణ్ణి పాండవుల్ని దొంగచోటగా చంపాలనుకున్నాడు. నిజమైనటువంటి వీరుడు, నిజమైన ధైర్యవంతుడైతే యుద్ధం చేయాలనుకుంటాడు కానీ దొంగచోటగా చంపాలనుకోడు కదా. భీముడికి విషాన్నం పెట్టడం ఏమిటి, పాములతో కనిపించడం ఏమిటి, ఆ గంగమడుగులో త్రోయించడం ఏమిటి, ఇవన్నీ పిరికివాడు చేసే పనులా, ధైర్యవంతుడు చేసే పనులా? అలాగే లక్కయ్యుల్ని ప్రత్యేకంగా కట్టించి, రహస్యంగా కట్టించి అందులో వాళ్ళని పెట్టి అర్ధరాత్రి వేళ ఆ కొంపుకు నిప్పంటించి ఆ రకంగా వాళ్ళని చంపేద్దామని చూశాడు. కానీ నిజమైన ధైర్యవంతుడైతే వాళ్ళు ఎదుర్కొని యుద్ధం చేద్దామనుకోవచ్చుగా, యుద్ధం చేయలేము వాళ్ళతోటి, కానీ చంపేయి, కానీ వాళ్ళని ఎలా అలా చంపేయాలి అని దొంగతనంగా చంపించడానికి, చాటుమాటును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆఖరికి అజ్ఞాతవాసం అనేటువంటి కుట్ర కూడా మాయజూదంలో ఓడించాడు. దొంగ జూదం ఆడించి నిజంగా ధైర్యవంతుడైతే రా వీరోచితంగా యుద్ధం మనం జూదం ఆడదాం, ఎవరికి దేవాడదనుకోవచ్చుగా, కపట జ్యోతి ఉంది గాడించాడు. అంటే సరాసరిగా పోరాడితే నెగ్గనేనేమో, నెగ్గలేనేమో అనే పిరికితనం దుర్యోధనుడి గుండెల్లో ఉంది. ఒళ్ళంతా పిరికితనమే ఉంది అతనికి. అలాగే ఓడిపోయినప్పుడు కూడా అజ్ఞాతవాసం పేరుతోటి మరి వస్తాదులు లాంటి ఐదుగురు వ్యక్తులు నగరంలో జీవించాలి, జనాల మధ్యలో ఉండాలి, కానీ జనాలు ఎవరూ గుర్తుపట్టకూడదు అంటే ఏడాది పాటు అలా ఉండడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఈ ఆరుగురులు, ఐదుగురు మరియు ద్రౌపది, ఆరులో ఏ ఒక్కరు బయటపడినా మళ్ళీ ఆరుగురు 12 ఏళ్ళ అరణ్యవాసం చేయాలి, ఏడాది అజ్ఞాతవాసం చేయాలని నియమం పెట్టాడంటే సాక్షాత్తుగా వారితో యుద్ధం చేసి గెలవలేను కనుక ఈ వంచనతో వారిని దూరంగా పెట్టాలి అనుకున్నాడు. ఈ రకంగా దుర్యోధనుడు ఒళ్ళంతా పిరికితనమే. కానీ విషయం చివరిదాకా వచ్చేసేటప్పటికీ అప్పుడు తాను ఒక పిరికివాడిగా లోకంలో పేరు పట్టడం ఇష్టం లేక ఇంకా చావా రేవా అనే పరిస్థితికి వచ్చేసిన తర్వాత ఇంక నీళ్ళల్లో దూకేయడం తప్పనిసరి పరిస్థితి అయిపోయింది.
పడవ నడుస్తున్న పడవ కాస్త బద్దలైపోయింది, ఇంకా పడవ దాన్ని కాపాడదు, ఇంకా నీటిలోకి దూకకే తప్పదు, దూకిన తర్వాత ఏమో అయితే రేవు లేదా చావు, ఇంక ఏదైనా తప్పదు అన్న పరిస్థితి వచ్చిందే. వచ్చినప్పుడు యుద్ధాన్ని దిగిపోయాడు తప్ప అంతవరకు వంచనతో పాండవులు గెలుద్దామని చూశాడు తప్ప వీరోచితంగా గెలుద్దామని చూడలేదు. కాబట్టి దుర్యోధను పిరికితనం, ఆ పిరికితనాన్ని పైకి కనబడకుండా దాచుకోవడానికి ఏం చేసేవాడు, మాట్లాడితే నేను రారాజుని, నేను అభిమానధనుణ్ణి, నేను మానధనుణ్ణి అని పైకి డప్పాలు పలుకునేవాడు, పలుకుతూ ఉండేవాడు. అందుకని చెప్తున్నాడనమాట, పిరికి వాణి మదిని బింక మీరాగురా, మేడి పండు చూడా మేరిమయ్యుండును, పొట్ట విచ్చి చూడా పురుగులుండు. దుర్యుడు పైకి అన్ని గొప్పగానే మాట్లాడుతూ ఉండేవాడు, కానీ లోపల మాత్రం ఆ పురుగులు పట్టిన మేడి పండు ఎలాంటిదో, దుర్యోధనుడి గుండె కూడా అట్లాంటిది. ఇలాగ కనుక పిరికి వాళ్ళకి మదిలో బింకం ఇట్లా ఉంటుంది కనుక అలాంటి బింకం చూసి నువ్వు మోసపోకు, వాడేదో గొప్పవాడు, గంభీరుడు, ధైర్యవంతుడు, పరాక్రమశాలి లేదా జ్ఞాని, ఇంకోటి ఇంకోటి ఏ అనుకోకలే, అంతా ఒట్టిది. నిజమైన జ్ఞాని పైన లోపల ఒక్కలా ఉంటాడు, అజ్ఞాని పైకి గొప్పగా ఉంటాడు లోపలంతా పైన పటారం లోన లోటారమే అని మర్చిపోవద్దు సుమా అని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ మనకి వేమన యోగి ప్రజాకవి. పూజ కన్న ఎంచ బుద్ధి నిదానంబు, మాట కన్న ఎంచ మనసు దృఢము, కులము కన్న ఎంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. గొప్ప విప్లవకం అంటే ఈయనేనండి, అసలు వేమన కంటే విప్లవకం ఎవరు ఉన్నారండి అసలు. ఏనాడో చెప్పాడు నాయన, పూజ ఎంత పూజ చేసావని కాదు, అలాగే పూజ చేయొద్దనే నాస్తికుడు కాదు, ఈయనే యోగి, ఈయనే యోగి. పూజ చెయ్యొద్దని చెప్పడం లేదు నాయన, పూజ కంటే కూడా బుద్ధి చాలా ముఖ్యం సుమా. బుద్ధి పాడు బుద్ధి అయితే నువ్వు పూజ చేసినా ఏమీ ప్రయోజనం లేదు, ఎందుకంటే రావణాసురుడి కంటే గొప్పగా పూజ చేసేవాడు లోకంలో ఎవడున్నాడు, ఒక్కడు, ఒక్కడిని చూపిస్తాను. తాను ఎక్కడ తిరిగినా ఎలా తిరిగినా సకాలానికి మెడలో ఒక బంగారపు శివలింగాన్ని పెట్టుకుని ఎక్కడ ఉంటున్నా సరే, ఒక కాలువ గట్టుమంటే పెడుతున్నా సరే, ఆ సమయం సాయంకాల సమయం, ఉదయ సమయం అయిందా సాయంకాల సమయం అయిందా వెంటనే అక్కడ ఏదో ఒక స్థలం శుభ్రం చేసి అక్కడ శివలింగం పెట్టుకుని దానికి పూజ చేస్తూ ఉండేవాడండి. అంత నిరంతర శివ పూజ దురంధరుడు రావణాసురుడు అంటే. అతనికన్నా గొప్పగా ఎవరు పూజ చేయగలవాడు ఎవరు లేరు, కానీ బుద్ధి గడ్డి తింది. బుద్ధి వక్ర మార్గంలో ప్రయాణించింది, ఏమైనా ప్రయోజనం కలిగిందా? ఎన్ని పూజలు చేసావు కదయ్యా, అయ్యో నేను ఎన్ని పూజలు చేశాను అయినా నాకేంటి ఇలా చావచ్చు పడింది అనుకుంటే నీ బుద్ధి సరిగా లేదు కనుక, బుద్ధి గడ్డి తింది కాబట్టి. పూజలు చేసేవాడివి మరి ఒక స్త్రీని అపహరించాలనే పాడు బుద్ధి నీకెందుకు పుట్టింది? అందులో దైవత్వాన్ని చూడలేకపోయావు కదా, నువ్వు చూడనప్పుడు ఏమవుతుంది, ఎట్లాగే ఉంటుంది. కనుక నీ పూజల పురస్కారాల పుణ్యం అంతా కొట్టుకుపోయింది, ఈ పాపఫలం మాత్రం మిగిలింది, దానివల్ల మరణం వచ్చింది, అది కూడా దిక్కులేని చావు. తాను చనిపోయినప్పుడు కనీసం తనకు తలకొరువు పెట్టడానికి కొడుకు కూడా లేకుండా పోయాడు, తమ్ముడు కూడా లేకుండా పోయారు. ఒక్క విభీషణుడికి రాముడు ప్రక్కన ఉన్నాడు కనుక తమ్ముడు చేత్తో సంస్కారాలు చేయించాల్సి వచ్చింది, అలాంటి పరిస్థితి. కనుక పూజ కంటే బుద్ధి ప్రధానం రానాయన, ఆ బుద్ధి సరిగా పెట్టుకుని అప్పుడు పూజ చేయి. బుద్ధి ప్రధానం ఉన్నారు కదా, నా బుద్ధి చాలా సద్బుద్ధితోనే ఉన్నానండి, నేను పూజలు చేయాల్సిన పని లేదండి, దేవుడితో నా నిమిత్తం లేదండి అని అనకు. దైవానుగ్రహం లేకపోతే నీ బుద్ధి ఎంత గొప్పగా ఉన్నా ఒక్కసారి తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది నాయన. అందుకని దైవానుగ్రహం కూడా మనకు కావాలి కనుక పూజ చెయ్యి, బుద్ధి బాగుండాలి, పూజ చేస్తూ ఉండాలి. పూజ లేకుండా బుద్ధి బాగున్నా, బుద్ధి బాగుండలేకుండా పూజ బాగున్నా ఉపయోగమేమీ లేదు, రెండూ బాగున్నప్పుడే పని అవుతుంది.